అధికారులు మారినా మా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉందన్న చందంగా తయారైందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం విషపురుగులు దోమలతో స్వైర విహారం చేస్తుంటే జ్వరాలతో నానా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు మా మొర విన్నవించినా కానీ తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ చేతులు దులుపుకుంటున్నారని ధ్వజమెత్తారు. గుంటూరు నగరంలోని లాంచెస్టర్ రోడ్లోని సంగడిగుంట 1వ లైన్ నుండి 5వ లైన్ల మధ్య ఉంటున్న పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన పలువురు ముస్లిం మైనార్టీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు నివసిస్తున్న ఆ ప్రాంతంలో అధికారులు కానీ పాలకులు కానీ సవతి ప్రేమ చూపిస్తున్నారనడానికి ఈ విజువల్సే నిదర్శనం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దుర్భర జీవితంలో గడుపుతున్న మా బాధలు ఆలకించి మురుగు కాలువను శుభ్రం చేసి దోమల బారి నుండి కాపాడాలని వారు కోరుతున్నారు. అందరు చూసుకుంటున్నారు, మీ టెండర్ వచ్చిందండి అంటారు, ఒక్కళ్ళు వచ్చి కాలువలు ఇచ్చారు. మీ టెండర్ పెట్టేశామండి, రేపు వస్తాం ఎల్లుండి వస్తామంటారు, ఇంకంతే. పోయినసారి అనురాధ మేనడం గారు ఉన్నప్పుడు కూడా కొను ఇంజనీరే లోగా చూపి మొత్తం 4-5 వచ్చారండి, వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు, కానీ ఎవ్వరు రావట్లేదు కాలువ గురించి పట్టించుకోవట్లా. దోమలు అయితే ఇళ్లలో మాత్రం మామూలుగా ఉన్నట్లు, అసలు పట్టపక మొత్తం దోమలు ఏమలు అన్నీ అసలు ఎట్లా ఉన్నాయంటే జనాలు ఆ రకంగా తయారయ్యారు మమ్మల్ని. అసలు వస్తారు కానీ చూసుకుంటారు, మళ్ళీ ఏమో పన్నులు కట్టలేదు అందని 1-4 సార్లు మాత్రం తిరుగుతారు. ఈ మాత్రం చెప్పడానికి మాత్రం ఎవ్వరు రావట్లా, అట్లా తయారైంది మా పరిస్థితి. పిల్లలకైతే అసలు ఇంతింతలా వాపుడే దోమలకి, ఆ పక్కన మొత్తం మురుగు నీళ్ళే. ఇవంతా అది ఎప్పుడు దగ్గర దగ్గర ఒక 10-15 సార్లు ఏమో చెప్పి ఉంటాం. ఆఫీస్కి వెళ్దామంటే సరే వస్తామంటారు, అంతే. ఒకసారి గిరి గారికి కూడా చెప్పాం, ఆయన వచ్చి చూసి చేపిస్తా అన్నారు, అది లేదు. ముస్తఫా గారు అయితే 10 సార్లు వచ్చారు, కిరణాలు తెచ్చేయండి అంటారు, కానీ ఏం చేయరాడ. అది పరిస్థితి దాంట్లో కిరణాలు వస్తే దోమలు రావంట. గుంటూరు తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ సంబంధించి సంగడిగుంట అనే పేటలో 1వ లైను, 2వ లైను, 3వ లైను, 4వ లైను, 5వ లైను లోపల రహమత్ మసీద్ అనే వీధిలో ముస్లిమ్స్ నివసిస్తున్న 500 ఇళ్లలో మధ్యలో పీకలవాగు అనే కాలువ ఇబ్బందికరమైన మారి జనాలకి విపరీతమైన జ్వరాలతో చచ్చే విధానాన్ని మేము ఒక ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్తే ఆయన పట్టించుకునే నాదుడే లేడు. మనం ట్యాంకుల దగ్గర మున్సిపాలిటీలో వెళ్ళి చెప్పినా కూడా కమిషనరు అనురాధ మేడం ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి చూశారు. నాగలక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళు చూశారు. ఇప్పటి నుంచి కాదు, 15 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం ఈ పరిస్థితి. ఎవరు పట్టించుకునేవాడే లేడు. ఇప్పుడు ఇంటి వీధి లైట్లు కూడా లేని పరిస్థితులు. ఇటువైపు పాములు, విధమైన విషమైన పురుగులు వచ్చి పిల్లలకి జ్వరాలుగా ఇబ్బంది పడుతూ మనం ఎంత ఏ అధికార దగ్గరికి వెళ్ళినా మన దగ్గరికి వచ్చేవాడు లేడు. ఎలక్షన్ అప్పుడు అధికారులు వచ్చి ఓట్ల కోసం వస్తారు. మున్సిపాలిటీ నుంచి మేము పన్నులు కట్టలేదని చెప్పి వచ్చి మా నీళ్లు కలెక్షన్లు డ్రైనేజీలు కట్ చేస్తానని చెప్తున్నారు. వాళ్ళకైనా మేము డబ్బులు కట్టకపోతే వస్తున్నారు, కానీ మా పరిస్థితి పట్టించుకునే నాదుడే లేరు. మా పరిస్థితిని పట్టించుకోవాలని చెప్పి మేము ఈ టీవీ ద్వారా అందరికీ సహకరించమని చెప్పి కోరుకుంటున్నాం. చెత్త ఆగిపోతుంది అసలు దోమల గురించి. పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి, అసలు నీళ్లు కూడా పైకి వచ్చేస్తున్నాయి. వర్షం పడితే చాలు ఇంకా ఎత్తుకొచ్చేస్తున్నాయి, ఆ రోడ్డు దాకా పోతున్నాయి. చెత్త మొత్తం అసలు పందులు కూడా చనిపోయి వస్తున్నాయి, దాంట్లో కుక్కలు వస్తున్నాయి. ఆ రకంగా వస్తుంటే పిల్లల గురించి మేము భయపడుతున్నాం. అసలు ఆ రకంగా పిల్లలకు కూడా జ్వరం వస్తుంది, మేము ఏం చేయాలో మాకు అర్థం కాదు. అందరు వచ్చినా కానీ కొంచెం పని చేయించండి. పెద్దవాళ్ళు వచ్చి ముస్తఫా వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా పని చేయించండి అని చెబుతుంటే ఏందో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, ఏం పట్టించుకోవడం లేదు. మేము ఈ రకంగా బాధపడుతున్నాం. అసలు ఆ పిల్లల గురించే చాలా బాధపడుతున్నాం మేము. అసలు దోమ మాత్రం మరీ విపరీతంగా ఉన్నాయి, దోమలు చెత్త మూలంగానే. ఆ కాలువ గురించే అయ్యో ఎవరెవరో వస్తుంటే వాళ్ళు చదివితే కూడా పట్టించుకోవట్లేదు, చేపిస్తామంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు పిల్లలకి, ఇద్దరు పిల్లలకి జ్వరాలు వచ్చినాయి మా ఇంట్లో. ఏడు దోమలు పాములు వస్తున్నాయి, అన్నీ ఎంత బాగా గలీజ్గా ఉందండి. ఎవరు పడుచున్న ముస్తఫా వచ్చారు, ఇంకొకళ్ళు ఇంకో పార్టీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకు చెప్పాము చేపిస్తామమ్మా చేపిస్తామని అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం లాభం, వాళ్ళు వస్తున్నారు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులే కాదండి, చెప్పండి. పిల్లలకి జ్వరాలు వచ్చి అసలు ఇద్దరు పిల్లలకి జ్వరాలు వచ్చి అసలు పడిపోయారు అక్కడ. ఖాళీ స్థలాలు, దోమలతో ఉండలేకపోతున్నాం. అసలు జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, మలేరియా జ్వరాలు అలా వస్తున్నాయి.
కరెంటు ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండట్లేదు. నీళ్ళేమో అర్ధరాత్రికి మద్దలు ధరని పట్టుకోవాలా మేము, ఇది మా ప్రాబ్లం. ఈ కాలువ అసలు చూడండి, మీరు చూస్తున్నారుగా. ముస్తఫా గారు వస్తే మేము అడిగాం, దోమలతో మేము సస్తున్నాం అంటే కృష్ణాలు చల్లండి అంటున్నారు. వాళ్ళ కృష్ణాలు కాడలే లేవు, అసలు బండ్లు వెళ్ళటానికి కూడా లేదు. మా ఇంట్లో జ్వరాలు అన్నీ వస్తున్నాయి, కొంచెం పట్టించుకోండి. మేము ఈ రకంగా బాధపడుతున్నా కానీ పట్టించుకో. కుల రాజకీయాలకు